జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు. ఆయన మొదట్లో చాలా దీన్ని ఈజీ చేసాడు. అదేముంది ఒక పారాసెటమాల్ వేస్తే వెళ్ళిపోద్ది, మరి బ్లీచింగ్ పైన చల్లుకోవాలన్నాడు. మరి పైన చల్లుకోవాలంటే నిత్యం చల్లుకోవాలంటే నాకు అర్థం కాదు. మరి చాలా ఒక మూమెంట్లో అయితే అది అందరికి వచ్చేస్తుంది, మనం సహజీవనం చేయాలి. ఏంటండి సహజీవనం చేసేది అది కరోనాతో? ఎక్కడ కూడా ఒక ఈజీ చేసి పెట్టాడు. ఈరోజు ఒక్కరితో స్టార్ట్ అయినటువంటి కరోనా కొన్ని వేలకు జరుపుతుంది. ఈరోజు చూసే సార్ నెల్లూరులో దాదాపు 3000 మించిపోయింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ 400 బెడ్లు ఉన్నాయి, అదే రకంగా నారాయణలో 600 బెడ్లు ఉన్నాయి, నెల్లూరు హాస్పిటల్ 60 ఉన్నాయి. ఇప్పుడు వచ్చి హరిత రిసార్ట్స్ దాంట్లో ఒక క్వారంటైన్కి 100 బెడ్లు ఉన్నాయి. చాలా మంది ఈరోజు ఒక హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంత ఘోరంగా ఉందంటే వాలంటీర్లు పనిచేయట్లేదు, వాలంటీర్లు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. కనీసం సార్ ఒకసారి ఈ కరోనాతో మరణిస్తే మనం అంటుంటాం నిజంగా మరణించిన వాడు దేవుడితో సమానం. మరి ఈ కరోనాతో మరణించే అదొక దురదృష్టం. కనీసం మా నెల్లూరులో చూస్తే ఇటు పెన్నా నదిలో జేసీబీతో పొడుస్తున్నారు, మరి ఘోరంగా ఉంది. కనీసం కంట్రోల్ చేసే శక్తి లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన అమరావతి దాటిపోవట్ల ఆయన భయపడుతున్నాడు. అసలు మాస్క్ లేని వాళ్ళకి ముందు ఫైన్ వేస్తారన్నప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అర్జెంటుగా ఫైన్ వేయాలి. ఏ రోజు ఆయన మాస్క్ పెట్టుకోడు. కనీసం ప్రతి జిల్లాకు తిరిగి ఆ జిల్లా అధికారులతో మీటింగ్ పెట్టుకొని డాక్టర్లతో మాట్లాడి ఏం చేయాలి, వాళ్ళకి భోజనం ఎలా ఉంటుంది, శక్తివంతమైన ఆహారం ఇస్తున్నామా లేదా, ఇన్ని ఆలోచన లేదు ఆయనకి. ఆయన ఎంతసేపటికి ఆ విజయవాడలో కూర్చోడం, 7 గంటలైతే ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఈ ఫోన్లో పబ్జి గేమ్ ఆడుకోవడం, ఎక్కడెక్కడ ఎంత డబ్బులు వస్తాయి, 108లో ఎంత వస్తుంది, అదే రకంగా ఈ కరోనా టెస్ట్ కిట్లో ఎంత వస్తుంది, ఈ లెక్క చూసుకొని సరిపోతుంది తప్ప ఈ కరోనాని అరికట్టాలి అనే ఆలోచన ఏనాడు లేదు. నెల్లూరులో అయితే ఉంది సార్ ఫుడ్, ఎండిపోయినటువంటి చపాతి, నీళ్ళు వచ్చిన అన్నం, పులిసిపోయిన సాంబారు. మరి ఒక పక్క ఏం చెప్తున్నాం, కరోనా పేషెంట్లు జాగ్రత్తగా చూసుకోవాలి, క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలి, ఒక శక్తివంతమైన ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళు ఆదుకోవాలని ఒక పక్క చెబుతూనే ఒక పక్క చూస్తే ఇంతగా కాంట్రాక్ట్ ఎవరంటే మన అనిల్ కుమార్ ఆయన బంధువులు, మన మంత్రి గారు సాక్షాత్తు అనిల్ కుమార్ గారి బంధువులు. కనీసం ఈ కాంట్రాక్ట్ లో కూడా 500 రూపాయలు వేస్తుంటే కకృతి పడుతున్నారు మంత్రి గారు, వారి మనుషులు కకృతి పడుతున్నారు. కాలాస్ట్ కరోనా పేషెంట్లో కూడా దోచుకు తింటున్నారంటే సిగ్గు లేదా మీకు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అనిల్ కుమార్ని అందరూ అడుగుతున్నారు.